హాయ్ అందరికి, మై నేమ్ ఇస్ మేఘన, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్రికెట్ అంటే జెంటిల్మెన్స్ గేమ్ అంటూ ఉంటారు. ఒకప్పటి క్రికెట్కి అండ్ ఇప్పటి క్రికెట్కి చాలా చేంజెస్ వచ్చినాయి. ఇప్పటి క్రికెట్లో చాలా కాంపిటేటివ్నెస్ పెరిగింది. స్పోర్ట్కి ఎమోషనల్ కనెక్షన్ ఎప్పుడూ ఉంది. ఆ ఎమోషన్ వల్లే గేమ్ను ఒక ఛాలెంజ్గా తీసుకొని చాలా రివెంజ్ స్టోరీస్ జరిగినాయి. అట్లా రివెంజ్ స్టోరీస్ జరుగుతున్నప్పుడు లైవ్గా చూసిన ఫ్యాన్స్కి కనుల పండుగగా అనిపిస్తుంది. అట్లాంటి టాప్ 10 క్రికెటింగ్ రివెంజ్ స్టోరీస్ ఏంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియోని మిస్ అవ్వకుండా మీరు చూసిన బెస్ట్ రివెంజ్ స్టోరీ ఏంటో కమెంట్ చేయండి. నెంబర్ 1, విరాట్ కోహ్లీ వర్సెస్ కెస్ట్రిక్ విలియమ్స్. విండీస్ బౌలర్ అయిన కెస్ట్రిక్ విలియమ్స్కి వికెట్స్ పడ్డాక ఒక యునిక్ సెలబ్రేషన్ ఉంటుంది. దాన్నే అతను నోట్బుక్ సెలబ్రేషన్ అంటాడు. అయితే ఇండియన్ టీమ్ విండీస్ టూర్కి వెళ్ళినప్పుడు ఓడిఐ మ్యాచ్లో విరాట్ కోహ్లీకి విలియమ్స్ రన్నింగ్ చేస్తుండగా అడ్డం వస్తాడు. అయితే అది కాస్త ఇద్దరి మధ్య మాటల ఘర్షణకు దారితీస్తుంది. విలియమ్స్ కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తున్న క్రౌడ్ని సైలెంట్గా ఉండమని వేలితో చెప్తాడు. ఇది గుర్తుపెట్టుకున్న విరాట్ అదే విండీస్ టీం ఇండియాకి వచ్చినప్పుడు హైదరాబాద్లో T20 మ్యాచ్ జరుగుతుంది. దాంట్లో కెస్ట్రిక్ విలియమ్స్ వేసిన బాల్స్ని సిక్సెస్ కొడుతూ అతను నోట్బుక్ సెలబ్రేషన్ని అతనికే చూపిస్తాడు. ఆ రోజు అతను వేసిన బాల్స్ని ఎటు కొడతాడో ముందే చెప్పి మరీ కొడతాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఆ నోట్బుక్ సెలబ్రేషన్ చేయడం వల్ల కెస్ట్రిక్ విలియమ్స్ మళ్ళీ విండీస్ సైడ్కి రాలేదు. అతని కెరియర్ ఆగిపోయింది. ఈ సెలబ్రేషన్ ఎంతమందికి గుర్తుందో కమెంట్ చేయండి. నెంబర్ 2, వెంకటేష్ ప్రసాద్ వర్సెస్ ఆమిర్ సోహెల్. ఇండియన్ పాకిస్తాన్ రైవలరీ ఎప్పటి నుండో ఉంది. ఫ్యాన్స్ అండ్ ప్లేయర్స్కి ఇండియన్ పాకిస్తాన్ అనగానే ఒక ఎమోషనల్ కనెక్షన్ వస్తూ ఉంటుంది. 1996 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్ ఇండియన్ పాకిస్తాన్ మ్యాచ్ చిన్నస్వామిలో జరిగింది. పాకిస్తాన్ 288 చేస్లో దూసుకెళ్తున్నారు. ఓపెనింగ్ పేర్ 10 ఓవర్స్కి 84 రన్స్ కొట్టిండ్రు. వికెట్ కోసం ఇండియా వెయిట్ చూస్తుంది. అటు పాక్ బ్యాటర్స్ ఇండియన్ బౌలర్స్కి చుక్కలు చూపెడుతున్నారు. అప్పుడే ఆమిర్ సోహెల్ వెంకటేష్ ప్రసాద్ని స్లెడ్జ్ చేయడం స్టార్ట్ చేసిండు. ప్రసాద్తో మళ్ళీ సేమ్ డైరెక్షన్లో నిన్ను 4 కొడతా అని ఆమిర్ సోహెల్ ప్రసాద్ని హేళన చేసిండు. కానీ వెంకటేష్ ప్రసాద్ మాత్రం మాటలతో కాకుండా సోహెల్ని బౌల్డ్ చేసిండు. ఇక సోహెల్కి తన బౌలింగ్తో రిప్లై ఇచ్చి పాక్ ఫ్యాన్స్ నోరు మూయించిండు వెంకటేష్ ప్రసాద్. నెంబర్ 3, యువరాజ్ సింగ్ అండ్ ఫ్లింటాఫ్. ఈ రైవల్రీ హిస్టరీలో నిలిచిపోయే రైవల్రీ. 2007 T20 వరల్డ్ కప్లో యువరాజ్ సింగ్ అండ్ ఫ్లింటాఫ్ ఇద్దరు ఒర్రుకుంటారు. కానీ లొల్లొకరితో అయితే పనిష్మెంట్ ఇంకొకరు అనుభవించారు. ఫ్లింటాఫ్తో లొల్లి తర్వాత స్టూవార్ట్ బ్రాడ్ బౌలింగ్లో 6 సిక్సెస్ కొట్టిండు యువరాజ్ సింగ్. ఫ్లింటాఫ్ పైన కోపాన్ని అతను స్టూవార్ట్ బ్రాడ్ పైన చూపించాడు. ఆ సిక్సెస్ వల్ల యువి ఫాస్టెస్ట్ 50 కూడా కొట్టిండు. కేవలం 12 బాల్స్లో 50 కొట్టిండు. దానివల్ల ఇండియాకి నమ్మకం కుదిరింది. ఇక మ్యాచ్తో పాటు 2007 వరల్డ్ కప్ ఇండియా గెలిచింది. నెంబర్ 4, సౌరవ్ గంగూలీ ఇన్ లార్డ్స్. ఆండ్రూ ఫ్లింటాఫ్ ముంబైలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ సిరీస్ డిసైడర్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచి ఇండియాతో సిరీస్ని డ్రా చేస్తుంది. అయితే వాంకెడే స్టేడియంలో మ్యాచ్ గెలిచిన తర్వాత ఫ్లింటాఫ్ తన షర్ట్ విప్పి పరిగెడుతూ క్రౌడ్ వైపు దూసుకెళ్తాడు. ఆ మ్యాచ్లో గంగూలీకి కోపం వస్తుంది. ఇక నెక్స్ట్ ఇయర్ ఇంగ్లాండ్కి వెళ్లిన భారత్ ఇంగ్లాండ్తో జరిగిన లార్డ్స్ మ్యాచ్లో యువరాజ్ సింగ్ అండ్ మొహమ్మద్ కైఫ్ 325 చేస్ చేసి గెలిపిస్తారు. అయితే ఫ్లింటాఫ్ మన ఇండియా క్రౌడ్కి షర్ట్ విప్పి చూపించినట్టు గంగూలీ కూడా లార్డ్స్ స్టేడియంలో డ్రెస్సింగ్ రూమ్ నుండి షర్ట్ విప్పి వేవ్ చేస్తూ ఇంగ్లాండ్ వాళ్ళని ట్రోల్ చేస్తాడు. నెంబర్ 5, సచిన్ టెండూల్కర్ అండ్ హెన్రీ ఒలాంగా. ఇండియా జింబాబ్వే అండ్ శ్రీలంక ట్రై సిరీస్లో ఇండియా అండ్ జింబాబ్వే మ్యాచ్లో ఇండియా జింబాబ్వేని 205కి ఆల్అౌట్ చేసింది. చేజ్లో హెన్రీ ఒలాంగా సచిన్కి బౌలింగ్ వేయడానికి వచ్చాడు. ఒక డెడ్లీ బౌన్సర్తో సచిన్ అవుట్ చేస్తాడు. ఆ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ బాధపడుతూ వెళ్తాడు. ఇండియా 13 రన్స్తో ఓడిపోతుంది. మళ్ళా 3 డేస్ తర్వాత మళ్ళీ జింబాబ్వేతో మ్యాచ్లో 197 చేజ్లో ఈసారి మళ్ళీ ఒలాంగా చేతికి బౌల్ వచ్చింది. కానీ ఈసారి ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలని 6 ఓవర్స్లో హెన్రీ ఒలాంగాని 50 రన్స్ బాదిండు. ఆ మ్యాచ్ని ఇండియా 10 వికెట్స్తో విన్ అయింది. నెంబర్ 6, ఎంఎస్ ధోని అండ్ ముస్తఫిజుర్ రెహమాన్. ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఓడిఐ మ్యాచ్ ఆడుతుంది. ఆ మ్యాచ్లో ముస్తఫిజుర్ ఇండియన్ బ్యాటర్స్ వికెట్స్ మధ్యలో రన్నింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో వచ్చి వాళ్ళని రన్అట్ చేయడానికి ట్రై చేస్తాడు. రోహిత్ శర్మకి అడ్డుగా వచ్చినప్పుడు హిట్మెన్ అతనికి వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత ఎంఎస్ ధోని వికెట్స్ మధ్యలో రన్నింగ్ చేస్తున్నప్పుడు ఒకసారి అడ్డంగా వచ్చాడు. అది చూసిన ఎంఎస్ ధోని 25th ఓవర్లో బౌలింగ్ వేసిన రెహమాన్ మళ్ళీ ధోనికి అడ్డంగా వచ్చాడు. కానీ ఈసారి ధోని కావాలని అతన్ని తన భుజంతో గుద్దుతాడు. రెహమాన్ కింద పడతాడు. అతనికి గాయమవుతుంది. కొంచెం సేపటి దాకా ధోని కొట్టిన దెబ్బకి లేవలేదు రెహమాన్. దీనివల్ల కావాలని వీళ్ళిద్దరికీ ఐసీసీ ఫైన్ వేసింది. నెంబర్ 7, ధోని అండ్ బంగ్లాదేశ్ టీం. బంగ్లాదేశ్ ఫ్యాన్స్కి క్రికెట్ అంటే పిచ్చి.
ఏ టీంకైనా ఫ్యాన్స్ ఉండడం గ్రేటే, కానీ బంగ్లా ఫ్యాన్స్ అయితే చాలా ఎక్కువ చేస్తారు. అపోనెంట్స్ని పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ వాళ్ళ పేరు పోగొట్టుకుంటారు. అయితే 2018లో బంగ్లాదేశ్ ఇండియాతో ఏషియా కప్ ఫైనల్స్కి వెళ్తుంది. బంగ్లాదేశ్ ఫ్యాన్స్ ట్విట్టర్లో టస్కిన్ అహ్మద్ ధోని తలపట్టుకున్నట్టు మీమ్ చేసి పెట్టిండ్రు. అది చాలా వైరల్ అయింది. దాన్ని మనసులో పెట్టుకుని ఇండియన్ టీం ఫైనల్స్లో ఇండియాకి లాస్ట్ ఓవర్స్లో 19 రన్స్ కావాలి. అప్పుడే గ్రేటెస్ట్ ఫినిషర్ అయిన ఎంఎస్ ధోని వచ్చాడు. ఇక ఒకే ఓవర్లో 19 రన్స్ కొట్టిండు ఎంఎస్ ధోని. కథం ఇండియా ఏషియా కప్ గెలిచింది. బంగ్లాదేశ్ ఫ్యాన్స్ అందరూ సైలెంట్ అయినరు. నెంబర్ 8, శ్రీశాంత్ అండ్ ఆండ్రినెల్. శ్రీశాంత్ ఒక అగ్రెసివ్ క్యారెక్టర్ ఉన్న ప్లేయర్, చాలా కాంపిటేటివ్నెస్ ఉంటుంది. అయితే సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్లో శ్రీశాంత్ బ్యాటింగ్కి వచ్చాడు. ఫాస్ట్ బౌలర్ అయిన ఆండ్రినెల్ బౌలింగ్ వేయడానికి రెడీగా ఉన్నాడు. అయితే ఆ సిరీస్లో ఆండ్రినెల్ శ్రీశాంత్ని బాగా స్లెట్ చేసిండు. ఇక ఆ మ్యాచ్లో శ్రీశాంత్ ఆండ్రినెల్ని 6 కొట్టి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టిండు. అంతేకాక ఆండ్రినెల్కి ఒక లుక్ ఇస్తాడు, అదైతే నెక్స్ట్ లెవెల్. ఇక నెంబర్ 9, హర్భజన్ సింగ్ వర్సెస్ షోయబ్ అఖ్తర్. ఏషియా కప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో హర్భజన్కి కోపం తెప్పించినందుకు పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోయింది. అయితే ఆ మ్యాచ్లో ఇండియాకి ప్రతి రన్ ఇంపార్టెంట్, ఒక్కో డాట్ బాల్ చాలా ప్రెషర్ పెడుతుంది. అప్పుడే షోయబ్ అఖ్తర్ బజ్జీ మాటలతో స్లెడ్జ్ చేయడం స్టార్ట్ చేసిండు. ఇద్దరి మధ్య కొట్టుకునే వరకు వెళ్తుంది అనుకున్నారు, కానీ మాటలతో తిట్టుకున్న వాళ్ళు బజ్జీ బ్యాటింగ్కి వచ్చి ఆమిర్ని లాస్ట్ ఓవర్లో 6 కొట్టి బ్యాట్ని పైకి లేపుతూ సెలబ్రేషన్ చేసుకుంటాడు. అఖ్తర్కి బ్యాట్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకోవడం వల్ల షోయబ్ అఖ్తర్ కోపంతో బయటకు వెళ్తాడు. నెంబర్ 10, సచిన్ టెండూల్కర్ అండ్ గ్లెన్ మెగ్రాత్. క్రికెట్ హిస్టరీలోనే సచిన్ టెండూల్కర్ చాలా గొడవలకి దిగుతాడు, వాటిని వేల పైన లెక్క పెట్టవచ్చు. అయితే 1999లో ఐసీసీ నాకౌట్ గేమ్లో ఇండియా ఆస్ట్రేలియాతో తలపడింది. ఆ మ్యాచ్లో గ్లెన్ మెగ్రాత్కి సచిన్ టెండూల్కర్ తన డిఫరెంట్ సైడ్ చూపించాడు. మెగ్రాత్ తన పీక్ ఫామ్లో ఉన్నాడు, అతని సిక్సెస్లు కొడతా అని సచిన్ రిప్లై ఇచ్చిండు. కథమిగ అతని లైన్గా 4లు 6లు కొట్టి సచిన్ టెండూల్కర్ మెగ్రాత్కి మంచి రిప్లై ఇచ్చిండు. గ్లెన్ మెగ్రాత్ తన కెరియర్లో అట్లాంటి కొట్టుడు ఎప్పుడు చూడలే అని తానే ఒప్పుకున్నాడు. నెంబర్ 11, జేమ్స్ ఆండర్సన్ అండ్ మిచెల్ జాన్సన్. ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్కి వరల్డ్ కప్ కన్నా ఎక్కువ యాషెస్ సిరీసే ఇంపార్టెంట్. ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా ఎవ్రీ ఇయర్ ఈ సిరీస్ ఆడుతూ ఉంటారు. రెండు టీమ్స్ నెక్స్ట్ లెవెల్ కాంపిటీషన్ ఇస్తూ ఉంటాయి. నువ్వా నేనా అన్నట్టే సాగుతాయి ఈ మ్యాచెస్. అయితే 2010-2011 యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియాకి ఘోరమైన సిరీస్ అనొచ్చు, ఎందుకంటే 24 ఇయర్స్ తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద ఇంగ్లాండ్ వాళ్ళు ఆస్ట్రేలియాని హేళన చేసిండ్రు. 3-1 తేడాతో ఇంగ్లాండ్ ఆ సిరీస్ విన్ అయినరు. అయితే ఆస్ట్రేలియా వాళ్ళు ఒక్కటే మ్యాచ్ పెర్త్లో గెలిచిండ్రు. ఆ మ్యాచ్లో క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయి ఇద్దరు ఎక్సెప్షనల్ బౌలర్స్ మధ్య ఫేస్ ఆఫ్ జరిగింది. ఆండర్సన్ ఆ సిరీస్లో ఎక్కువ వికెట్స్ తీయలేదు. అయితే జాన్సన్ బ్యాటింగ్ చేస్తుండగా ఆండర్సన్ని ఇలా అన్నాడు, నువ్వు వికెట్సే తీస్తలేవు, ఎందుకు ఎక్కువ అడుతున్నావు, వెళ్ళి బౌలింగ్ వేయిపో అన్నాడు. దానికి ఆండర్సన్ నెక్స్ట్ బాల్ ర్యాన్ హరీష్ని బౌల్డ్ చేసి మూతి మీద ఫింగర్తో జాన్సన్ వైపు చూపించాడు. ఇది మీలో ఎంతమంది గుర్తుందో కమెంట్ చేయండి. ఇక ఇవే క్రికెట్ హిస్టరీలో టాప్ 10 బెస్ట్ రివెంజ్ మూమెంట్స్. వీటిలో మీరు లైవ్గా చూసినా లేక మీకు ఇష్టమైన సెలబ్రేషన్ ఏందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.